ऐतिहासिक दाड़ मार्गदर्शि जमोरे इंदा सेनारे महानुभा इप्ड जमोरे गार्ट मन दुरद बट तपुर मरपुर जमोरे गाला दारण अूल सिग्गुशर लेकिन वदले भयंकर दाड़ मार्गदर्शि स्टार्ट निर्रोड़ अमित बरदरट आईपीएस अब 2014 बैच पक्ने ईजी गार श्रीकांत सीनियर आये मित भाषे मृद भाषे कुछ इंका अब रचिपोई उषोगा एंटरप्राइजेस इंकोक रामजीराव उषा किरण प्राइवेट लिमिटेड संस्थ की अटैचमेंट नोटिस चिटफंड कंपनी अदे व्यापार चेयर तप वेरे व्यापार चयकूदी रूल उ आ रूल व्यतिरेकटी मार्गदर्शी चिटफंड कंपनी व्यतिरेक वीलू अटैचमेंट की प्रभुत्वाने अड़गर जमोरे इच्छा डिंबक अड़गर आर बल्क इच्छा तपद वे क्षमता अर्भकड़ का अर्भकड़ो इपुर एक्सप्लेन अंदे इन डिंबकना एक्सप्लेन तरह अर्थ सो इला डिंबकड़ पड़ी अर्भकड़ अंत प्रभुत्म अर्भकड़े प्रभुत् व्यक्ति ना जमोरे गुजरात प्रभुत्मा सो प्रभुत् दाँ ऐक्ट सर रेप कोर्ट पादरक्ष रूम शंत वाईस्तार अंदर एट सदेह लेंबकड़े वेरे व्यापार चयकूद असल वील के अर्थ आपार मार्गदर्शि चिटफंड का व्यापार उषोदय पब्लिकेशन ईना पेपर इनो पंद आरोना पेपर सर चिटफंड कंपनी 60 संवत्सराल कृतम रामजीराव स्थापित क्रमशिक्षण तो नड़ा ये रोजू इंत कामेंट इपड़ू दाद एवरो चेयलाज की मुष्टिवेधाल तप पक् राष्ट्रीय तमिलनाडु कर्नाटक एवड़ू नेरारोप साहस अंत अवसर ले बट कोई राजकीय कंपल्शन तो इकड़ इवन सर अंत इधो इलाग यह बर्दर अने पिड़ो स्टेट इप्चार बट क्लीयर ऐ अंडर सेक्शन नोट इंदा स्टडी सेक्शन 14 ऑफ चिटफंड एक्ट ऑफ 1982 प्रकार द इनकम एंड बाय वे ऑफ कमीशन एंड इंटरेस्ट इज एक्सक्लूडेड फ्रॉम रिस्ट्रिक्टिव क्लॉजेस अंटे चंदादार डब्बुनी इप्पुडु चिट्टी नडुस्तुन्नायि चिट्टी नडुस्तुन्नप्पुडु नडुस्तुन्न चिट्टील चंदादारुल डब्बुनी నువ్వు ఎటువంటి డైవర్షన్ చేయకూడదు చిట్ ఫండ్ కంపెనీకి 5% కమిషన్ తీసుకునే ప్రొవిజన్ చిట్ ఫండ్ యాక్ట్ లో ఇచ్చారు సుమారు 4 రాష్ట్రాల్లో ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక 10,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది సో 5% కమిషన్ అంటే ఒక 500 కోట్ల 1000 కోట్ల ఖర్చులు పైన సాలరీస్ అన్ని सुमार 400 वाल लाभ टर्न ओवर वस्तु
ఆఫీషియల్ ఆ లాభాలని వారు ఏ వ్యాపారాల్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీతో వేరొక వ్యాపారం చేయకూడదు ఈ కంపెనీ పేరుతో. అక్కడ అసలు గుర్తుండాలి కదా వీడికి, ఈ అబ్బ కొడుకు కానీ డిమ్మ కొడుకు కానీ. అదేంటి ఆ కంపెనీ పేరు? ఉషాకిరణ్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి ఉషోదయ ఎంటర్ప్రైజెస్. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఈనాడు పేపర్ ఎప్పుడు, ఇప్పుడు దీనికి ఆ పేపర్ నడిపే కంపెనీలో ఈ వచ్చిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అదే చట్టంలో ఉంది, దే ఆర్ ఎగ్జెంప్షన్. ఈ కంపెనీ పేరు మీద ఇంకొక వ్యాపారం చేస్తే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ పేరు మీద ఇంకో వ్యాపారం చేయకూడదు అన్నారు. అసలు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, కంపెనీ ఈస్ అన్ ఇండివిజువల్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. మరి ఇన్ని వందల డాలర్ కంపెనీలు సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టి ఎంత అరాచకం చేశారనేది మనం సిబిఐ కోర్టులో వేశారు. సరే అది నిజంగా పెట్టారా డాలర్ కంపెనీలు అవునా కాదా? లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా జగన్మోహన్ రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓ శేషాల్లోంచి ఎవడో తెస్తే శేషాల్లోంచి ఎవడో ప్రత్యక్షమే నీకు ఐశ్వర్యం ఇస్తున్నానని చెప్పి చెప్పాడో మనకు తెలియదు. సిబిఐ చెప్పేది ఈడీ చెప్పేది ఏంటంటే వీడికి అన్నాలు వేశాడని చెప్తున్నారు. ఏమో అల్లావుద్దీన్ అద్భుత దీపమా లేదా కన్నాలు వేశాడో నాకు తెలియదు. బట్ ఏదైనా అన్ని కంపెనీలు పెట్టి ఆ డబ్బుని మరి అన్ని కంపెనీల ద్వారా తీసుకొచ్చారని చెప్పి అభియోగాలు ఉన్నప్పుడు మరి ఆ కంపెనీ యాక్ట్స్ అంతా తెలియాలి కదా, ఈ సాయిరెడ్డికి కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉండదా? ఉండదా? కంపెనీ ఇండివిజువల్, ఆ కంపెనీ ఆ యాక్టివిటీని రన్ చేస్తుంది. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ, సారీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఆ ఈనాడు పేపర్ని రన్ చేయట్లేదు. పైగా ఆ కీ మేనేజ్మెంట్ లో కూడా ఈ మార్గదర్శి ఈ చిట్ ఫండ్ కంపెనీని శ్రీమతి శైలజ గారు రన్ చేస్తా ఉంటే ఆ మార్గదర్శి ఈనాడు పేపర్ని చెల్పూరి కిరణ్ గారు రన్ చేస్తున్నారు. సో ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు, ఇటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సరే మొన్నేమో ఒక 700 కోట్లు 300 కోట్లు 1040 కోట్లు అటాచ్ చేసామో తన సంకలు కొట్టుకున్నారు. సరే అది కోర్టులో ఉంది, రేపు మాపు గ్యారంటీగా కొట్టేస్తారు. అది ఈ కోర్టు కాకపోతే పై కోర్టులోనే కొట్టేస్తారు. ఎందుకంటే ఈ చిట్ రన్ చేసేటప్పుడు ప్రతి చిట్టుకి ఆ కన్సర్న్ ఆ ఏరియా సబ్ రిజిస్ట్రార్ దగ్గర అమౌంట్ ఉంటుంది. సుమారు 800 కోట్లు బై వే ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ గా ఈ స్టేట్ గవర్నమెంట్ లోనే ఈ అందరి రిజిస్ట్రార్ల దగ్గర అంటే వేరే స్టేట్స్ లో అంటే అంత ఈ వ్యాపారం అంతా ఇందులోనే కాదుగా, ఈ దిక్కుమాలిన రాష్ట్రంలోనే కాదుగా, అంటే దిక్కుమాలిన పాలకులు ఉన్న రాష్ట్రంలో కాదుగా. రాష్ట్రం మంచిదే, పాలకులు దిక్కుమాలిన. సో ఉంటుంది మరి దీన్ని ఎవడో కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా చేయటం, ఈ చిట్లు మూసేసాం అని చెప్పి నోటీసులు ఇస్తే మరి చిట్టు పాడుకున్న వాళ్ళు కోర్టుకెళ్ళారు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఏదో పాడుకుని ఉంటా నాకు వచ్చేసింది, ఇంకోడు ఉన్నాడు ఆడు వచ్చిన వాళ్ళు పాడుకోవాలనుకుంటాడు మరి నాకు పాడుకోవడానికి అవకాశం లేదే అని వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఈ చెత్త పరిస్థితిని అవగాహన చేసుకుని స్టే ఇచ్చింది. స్టే ఇస్తే ఊరుకుంటాడా ఈ జమ్మూరే ఊరుకోడా, బర్దరు బర్దరు అని పిలిచి మీరు అటాక్ చేసేయండిరా, ఎవడైతే ఆ కంప్లైంట్ పెట్టాడో కోర్టుకు వెళ్ళాడో ఆయన అరెస్ట్ చేయండి అంటే ఓ డాక్టర్ గారు దొరికాడు గుంటూరులో. ఆ డాక్టర్ని వెళ్ళి అడిగారు, డాక్టర్ నువ్వు ఎందుకు కేసు వేసావు? పోనే నేను చిట్టు పడదాం అనుకున్నాను, నా పడదాం అనుకుంటే ఇంకేమో మీరేమో అది లేపేస్తానంటే నాకెలా కుదురుతుంది వేసాను. ఓహో నీ పని అలా ఉందా అని చెప్పి ఈ బ్రదర్ వెళ్ళిపోయి ఈ డిఆర్ఐ వాళ్ళని స్టేట్ డిఆర్ఐ ఉంటారు ఎక్సైజ్ ఏదో టాక్సీ హాస్పిటల్ కూడా ఏదో ఉంటాయి కదా టాక్సీ
ఆ డిఆర్ అయ్యోళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకుని ఏ పెనాల్టీ వేయాలా, నువ్వు నీకు తెలియకుండా వాళ్ళు కేసేశారని చెప్పి చెప్పు అని అంటే ఎవరికైనా ప్రభుత్వం ఎలాగ నువ్వు ఇచ్చేయకపోతే అలా చేస్తాను ఎలా చేస్తానంటే కొంచెం కంగారు పడి వాళ్ళు పడి వయా మీడియాకి ఏమన్నారంటే అంటేనండి సంతకం పెట్టింది నేనే కానీ అంటే సంతకమే పెట్టలేదంటే మరి అసలుకే మోసం వస్తుంది కాబట్టి సంతకం పెట్టింది నేనే కానీ సభ కూడా పెట్టానండి నాతో పెట్టించుకున్నారండి అని చెప్పి చెప్పారు. ఏంటి డ్రామాలు, అసలు ఒక కోర్టులో ఒక వ్యక్తి కేసు ఫైల్ చేస్తే ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి దగ్గరికి సిఐడి గారు వెళ్లాల్సిన పని ఏంటి, సిఐడి గారే తప్పు చేశాడు ఇది ముయటం తప్పు అని చెప్పి కేసేస్తే ఇంకా కోర్టుకు వెళ్లే వాళ్ళకి రక్షణేది ఈ రాజ్యంలో? ఎవడైనా సరే న్యాయస్థానాన్ని ప్రశ్నించాలండి, ఇంతకంటే దారుణం లేదు. అంటే రేపు నేను ఒక నేను అప్పుడు అలాగే నేను జగన్మోహన్ రెడ్డి జమ్మారా బెయిల్ రద్దు చేయాలంటే ఈ నా కొడుకులు నన్ను తీసుకెళ్లి బాధపడదు ఒకరు ఎంపీనే ఎందుకు ఆ రోజు కొట్టినప్పుడు కూడా అరే ముఖ్యమంత్రి బెయిల్ క్యాన్సిల్ చేయాలరా అని అనే అలా చేసింది. సరే నేను వేసాను కోర్టులో వేసాను ఇదంతా ఎంక్వైరీ చేయమన్నాను ఇంకా ఈ రోజుకి దిక్కు మొక్కు లేదు. సంవత్సరం ఆ తర్వాత ఆ సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమన్నాడు, హైకోర్టులో 4 నెలల నుంచి ఇంకా నడుస్తానే ఉంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్ని వ్యవస్థలు అలాగే సచ్చినాయి దురదృష్టవశాత్తు. అయినా సరే మనం ఊరుకోకూడదు, న్యాయ వ్యవస్థ మీద నేను ఎలా నమ్మకం పెట్టుకున్నాను, 2 సంవత్సరాలు ఆలస్యమైనా తర్వాత అయినా న్యాయం జరుగుతుందని, ఆ తర్వాత కూడా న్యాయం జరగకపోతే పదవిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పుచ్చులు పగిలిపోతాయి. ఎస్ ఊరుకునేది లేదు, న్యాయస్థానంలో న్యాయం జరగకపోతే మేమే చేసుకుంటాం న్యాయం, ప్రజలు చేస్తారు న్యాయం. ప్రజా న్యాయస్థానంలోకి వెళ్ళి వీళ్ళు లోడించి ఆ ముష్కరుల్ని తగిన విధంగా శిక్షించడం జరుగుతుంది, కడుపు మండిపోతుంది, నా కొడుకు లాషాలు చూస్తాయి. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే డిఆర్ఐ వాడు ఎవరైతే మా చిట్టి ఆపేశారని చెప్పి కోర్టుకు వెళ్లారో వాళ్ళ మీదకి డిఆర్ఐ వెళ్ళిందంటే ఇక న్యాయం కోరుకునే వాళ్ళకి ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడుంది? మిస్టర్ అమిత్ బర్దార్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, మిస్టర్ శ్రీకాంత్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, మిస్టర్ జమోరా జగన్మోహన్ రెడ్డి ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, హౌ ద హెల్ యూ కెన్ సెండ్ సమ్మన్ హూ హాస్ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద కోర్ట్ టు ఇంట్రాగేట్ యూ? నీకు ఇప్పుడే గుర్తొచ్చిందా హాస్పిటల్ మీద డిఆర్ఐని పంపాలని? ఇంతకంటే దారుణం ఉంటుందా? న్యాయాన్ని అర్థిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న దరిద్ర పనులు దుర్మార్గ పనులు చెప్తే. సో ఈనాడు పేపర్ రన్ చేసే కంపెనీలో వీళ్ళు పెట్టారు కాబట్టి ఆ ఆస్తులు సీజ్ చేసేస్తారా? అంటే రేపొద్దున సిబిఐ కోర్టులో ఇవన్నీ అయిన తర్వాత ఆ దొంగ డబ్బులతోటి ఈ సాక్షి పెట్టారంటే సాక్షిని లేపేసుకోవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? ఏమిస్తున్నావు సభ్య సమ్మేళనానికి అసలు మెసేజ్ అర్థం బద్దం ఉందా? ఏం చేసేదంతా ఈ అధికారులతో పాపం జూనియర్ ఆఫీసర్లతో ఈయనతో బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఏదో రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టి 3-4 దొంగ కేసులు పెట్టేస్తాయ సాగిపోద్దా? ఊరుకుంటారా? ఎన్నాళ్ళు ఊరుకుంటారు? రఘును కొట్టావు అప్పుడు ధైర్యం లేదు జనాలకి, అచ్చనాయుడిని కొట్టు, ఎవరినో కొట్టు, ఎవరినో కొట్టు, బట్ ఇప్పుడు దేంతుంటుంది అధికారం? రామోజీరావు గారి జోలికి వెళ్ళాం, ఎవరైనా స్పాట్లెస్ గా అప్పుడు అదే డి టాటా తర్వాత స్పాట్లెస్ గా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేసే అతి కొద్ది మందిలో రామోజీరావు ఒకరు. ఇంకా అల్లు కూడా నువ్వు అరెస్ట్ చేస్తే అసలు ఎవడొస్తాడరా బాబు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్కి? ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ఎవడన్నా వస్తాడా? అమర రాజాని తెలివేశారు ఇలాగా
ఇంకెవడు వస్తాడు? భవిష్యత్తుని సర్వనాశనం చేయటమే మన లక్షణం, మన లక్ష్యం. ఎనియో డెఫినెట్ గా ఇదిగో ఇలా నిజాలు చెప్తారు. ఎక్కడంటే రెండు సార్ మన జగన్ అన్న కాలనీ పైన ఉన్నాం కావాలంటే లొకేషన్ చూడండి అని చెప్పి ఈనాడులో పెట్టారు. ఇది పత్రిజం. ఆ రాజమండ్రిలో ఆ లోకల్ రాజకీయ నాయకులు మొత్తం 150 కోట్లు నాకేశారు నా కొడుకులు అలా నడిపిస్తున్నారు. తప్పదు రాజమండ్రిలో వైసీపీ రాజకీయ నాయకులు 150 కోట్లు లాగేశారు ఆ భూముల్లో. అదొకటే మునిగిపోద్ది అనుకున్నా. ఇవాళ 80% ఆఫ్ జగన్ అన్న కాలనీల పరిస్థితి ఇదే. మరి ఇలాంటి నిజాలు మరి ఉషోదయ వాళ్ళు రాస్తే వీళ్ళకి కుబుసాలు కదిలిపోయి భయపడిపోయి మరి ఇలాంటి ఘాతకాలకి పాల్పడుతున్నారు. డెఫినెట్ గా న్యాయస్థానాల్లో వీరు పోరాడాలి. ప్రజలందరూ కూడా అంటే ఒక దెబ్బతిన్న వ్యక్తిగా, ఈ దరిద్ర నా కొడుకుల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తిగా, నన్ను ఫిజికల్ గా కొట్టారు ఒక వ్యక్తిని, ఆ వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. ఈ వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజలు ఏం చేయలేకపోతున్నారు. లోపల ఎంత కోపంగా ఉన్నా ఊరుకుంటున్నారు. కనీసం సిగ్గులేని మనం పోరాడుతున్న ప్రజల తరపున పోరాడుతున్న రామోజీరావు గారి మీదకి మరి ఇప్పుడు దాడి చేస్తున్నారు సిఐడి వర్గాల ద్వారా. మన కోసం ఆయన పోరాడుతున్నారు. రాధాకృష్ణ గారు కాని, రాజగోపాల్ నాయుడు గారు కాని ప్రజల కోసం ఈ జరుగుతున్న అకృత్యాలను చూడలేక, అది ఏ పార్టీకో కొమ్ము గాయడం కోసం కాదు, చీనియమ్మ ఇదేం ప్రభుత్వం వరా అని చెప్పి ఇంకా గుండెలు అలసిపోయి ఇంకా మనం ఈ పేపర్ రన్ చేస్తున్నాం. ఇంత దారుణంగా మరి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే, ప్రజల తరఫున పోరాడకపోతే మనం చేస్తున్న ఈ వృత్తికి కళంకం అవుతుందని చెప్పి ఒక మంచి దృక్పథంతో వారు పోరాడుతున్నారు. ఇప్పుడు రామోజీరావు గారి మీద డైరెక్ట్ గా అటాక్ మొదలుపెట్టారు. వారి రేపు వారి పోరాటం ఇంకా మరింత ఉధృతంగా చేయవలసిన అవసరం ఉంటుంది. మనం అందరం అంటే ఆయనకి మనమేమి, ఆయన కోర్టులో కేసులు వేస్తే మనమేమి డబ్బులే ఒక్కలే ఏమో ఒక్కల, ఆయన పోరాడగలం. కానీ మద్దతు మానసికంగా, వేఆర్ ఆల్ విత్ ద పర్సన్ హూ ఇస్ ఫైటింగ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్. ఏ ఆయనకి ఆ పేపర్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలనీలు ముంచేశాడనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో బట్టలు నొక్కితే డబ్బులు రాలేదనో రాయకపోయినా ఆ పేపర్ సర్క్యులేషన్ ఏం తగ్గదు. మరి అయినా సరే మనకు జరుగుతున్న అన్యాయాన్ని, వీళ్ళు చేస్తున్న దొంగ అప్పుల్ని, వీళ్ళు చేస్తున్న దొంగ కంపెనీల పేర్లు పెట్టి మాయ చేస్తున్న అప్పుల్ని, పంచాయతీకి రావాల్సిన సొమ్ముల్ని ఎలా డైవర్ట్ చేసి చేస్తున్నారు, ఒకటి కాదు ఎన్నింటినీ కూడా ప్రజల ముందు నిత్యం ఉంచుతున్నారని చెప్పి కోపంతో ఈ పనులు చేస్తున్నారు. సో కాబట్టి మనం నైతికంగా ఒక గోడలాగా మనం నిలబడాలి. ఇటువంటి ముష్కరుల దాడి నుంచి పోలీసులు అడ్డం పెట్టుకుని, మళ్ళీ అసీఐడీలను అడ్డం పెట్టుకుని, సో ఇలా చేస్తున్న ఈ ముష్కరుల దాడి అంతా ఇల్లీగలే. పొద్దున కోర్టులో క్షణమలా తిడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ అధికారులకు కూడా నా సూచన, రే జూనియర్ ఆఫీసర్స్, ఎందుకు ఇలాంటి రేపో మాపో జైలుకు పోబోయే ఈ రాజకీయ నాయకుల ప్రాపకం కోసం మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటారు? ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి నా విజ్ఞప్తి. నాకు చాలా గౌరవం ఉండేది చిన్నప్పటి నుంచి ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్తో ఎక్కువ నేను నా స్నేహాలు కూడా ఉండి. మరి అటువంటి గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఈరోజు ఇలాగా మరి భయపడవు, మరి డబ్బులకు ఆశపడవు, నీచపు కొందరు నీచపు తుచ్చులైన రాజకీయ నాయకుల డాష్లు నాకు ఈ పరిస్థితికి రావడం దురదృష్టం.
ఆ వ్యవస్థని నాశనం చేసింది చాలు. మీరు మన గతంలో ఐఎస్ఎల్ ఎటువంటి గొప్ప గొప్ప అధికారులను మనం చూసాం. ఒక ఏవిఎస్ రెడ్డి గారు కానీ ఎంతో పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ అంటే ప్లాంబర్ అసలు గంభీరంగా ఉండేవాడు ఎంఏ భాస్కర్ రావు ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు.